ओम श्री मात्रे नमः अंदर की नमस्कार अंडी नेनु मी गोकुल संजय वेलकम टू अवर चैनल मन वीडियो वैकुंठ एकादशि रोजुन ये विधंगा पूज चेसुकोवाली ये विधंगा उपवासम चेसुकोवाली वैकुंठ एकादशि विशिष्टत गुरिंची मन वीडियो तेलुसुकुंदाम। धनुर्मासంలో వచ్చే ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశిని ఉత్తర ద్వారం దర్శనం అని పిలుస్తారు। ఈ వైకుంఠ ఏకాదశి రోజునే నియమ నిష్టలతో ఎవరైతే పూజిస్తారో అటువంటి వాళ్ళకి మరో జన్మ ఉండదని ప్రతిది। ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొని గరుడ వాహనం పైన శ్రీదేవి భూదేవితో కలిసి ఈ ఉత్తర వాకిలి ద్వారానే వైకుంఠానికి వెళ్ళారని కూడా ప్రతిది। ఇక్కడే సమస్త దేవతలు కలిసి శ్రీ మహావిష్ణువుకు ఈ వాకిలి వద్దనే పూజించారని పురాణాలు చెబుతున్నాయి। ఆ తర్వాత అక్కడ నుంచి మహావిష్ణువు ఉత్తర వాకిలి ద్వారానే భూలేఖానికి కూడా 33 కోట్ల దేవతలతో కలిసి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చారని కూడా ప్రతిది। అందుకనే ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు। ఈ రోజున వీలైనంత వరకు ఉపవాసం కూడా చేస్తే చాలా మంచిది। ఎందుకంటే మొర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కొని ఉంటారని అందుకే బియ్యంలో చేసిన ఏ పదార్థం కూడా ఆ రోజు తినకూడదని అంటారు। ఈ రోజు ఎటువంటి మంచి కార్యం చేసినా అంటే అన్నదాన కార్యక్రమాలు కూడా చేసినా చాలా మంచిది। ఈ రోజు ఎవరికైనా సరే ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం కనుక దానం చేస్తే కూడా చాలా మంచిది। ఇలా చేసిన వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని కూడా పురాణాలు చెబుతున్నాయి। వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు అంతా కూడా శుభ్రపరచుకొని గడప దగ్గర ముగ్గులు వేసి ఇంటి లోపల పూజ చేసుకొని గడప దగ్గర కూడా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసుకోవాలి। మీకు వీలైతే లక్ష్మీ సమేతంగా ఉన్న విష్ణుమూర్తి ఫోటో పెట్టుకొని ఖచ్చితంగా తులసి దళాలతో ఉన్న మాలను సమర్పించుకోవాలి। ఇంకా మనందరికీ కూడా తెలుసు శివుడు అభిషేక ప్రియుడు విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కనుక ఆ రోజు సన్నజాజులతో పూజించుకోవాలి ఆ విష్ణుమూర్తిని। స్వామివారికి ఇష్టమైన పులిహోర కట్టి పొంగలి కూడా నైవేద్యంగా లేదు అంటే పాలపాయసం అయినా సరే నైవేద్యంగా పెట్టుకోవాలి। చాలామంది ఆ రోజు కలశం పెట్టుకొని కూడా పూజించుకుంటారు। అలా అలవాటు లేని వాళ్ళు ఫోటో పెట్టుకొనైనా పూజించుకోవచ్చు। ఇక ఉపవాసం ఉన్నవారు పూర్తిగా ఉపవాసంతో ఆ రోజంతా కూడా ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి కడియల్లో మాత్రమే పూజించుకొని భోజనం చేసుకోవాలి। ఉపవాసం ఉండేవాళ్ళు ముందు రోజు అంటే దశమి రోజు సాయంత్రం నుండే ఉపవాసం ఉండి ఆ తర్వాత ఏకాదశి పూర్తిగా ఉండి ఆ తర్వాత ద్వాదశి గడియల్లో భోజనం చేసుకోవాలి। ఇలా చేసుకొని వాళ్ళు పాలు పండ్లు కూడా స్వీకరించి ఒక పూట భోజనం చేసుకోవచ్చు। అలా కూడా చేయలేని వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశి రోజున పంచముఖ దీపారాధన చేయడం వలన మరింత విశేషం కలుగుతుంది। అంతేకాకుండా వీలైనంత వరకు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో ఆ రోజు పిండి దీపాలలో దీపారాధన చేసుకొని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించుకొని వీలైతే విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవాలి। అలా చదువుకొని వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ అనే ఈ రెండు మంత్రాలలో ఏదో ఒక మంత్రం 108 సార్లు అయినా సరే జపించిన మనకి విష్ణు సహస్రనామాలు చదివిన పుణ్యమైతే కలుగుతుంది। ఇటువంటి మంత్రాల్ని పఠించిన వాళ్ళు మోక్షంతో పాటు స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది। ఆ రోజు తులసి దళాలు జాజులతో పూజించి వెంకటేశ్వరునికి ప్రీతికరమైన పిండి పదార్థాలు ప్రసాదాలతో పూజించుకొని ఉత్తర వాకిలి ద్వారా దర్శనం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అనే ఒక నమ్మకం। మరొక ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ సంవత్సరం ఈ 2020వ సంవత్సరంన వైకుంఠ ఏకాదశి రోజునే శుక్రవారం వచ్చింది గనక మనము అమ్మవారితో కలిపి అంటే లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తిని గనక అష్టోత్తరం చదువుకొని స్వామివారిని జాజులతో లక్ష్మీ అమ్మవారిని కలువు పువ్వులతో కానీ తామర పువ్వులతో కానీ మనం అష్టోత్తరం చదువుకొని పూజించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కూడా కలుగుతాయి। అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోమాతకి ఒక అరటిపండు అయినా సరే సమర్పించిన మనకు
దీని వల్ల కలిగే ప్రయోజనాలు మరెన్నో ఉంటాయి. ఎందుకంటే సమస్త దేవతలు ఈ గోవులో ఉంటారు కనుక సమస్త దేవతలకి మనం పూజ చేసిన ఫలితం అయితే దక్కుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా నియమనిష్ఠులతో ఆ విష్ణుమూర్తిని పూజించుకుంటారని అనుకుంటూ నేను ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే అప్పుడే నా వీడియోస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను.